హైదరాబాద్ లోనే మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నారు, ఒక అవకాశం డిస్ట్రిక్ట్స్ లో కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతో మేము ఎలక్షన్స్ లో గెలిచాము. దాని తర్వాత డిస్ట్రిక్ట్స్ ని ప్రోత్సహించడానికి ఎక్కువ నిధులు మేము డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మైనదుల టోర్నమెంట్ లో ఒక డిస్ట్రిక్ట్స్ 11 కూడా మేము స్థాపించడం జరిగింది. మేము ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అదే సమయంలో మా ఒక స్నేహితుడు, మేము వెంకటస్వామి మెమోరియల్ కప్పు మేము పెట్టుకుంటాము, మీరు విశాఖ ఇండస్ట్రీస్ నుంచి స్పాన్సర్ చేయమని చెప్పి అప్పుడు కోరడం జరిగింది. అంటే ప్యారలల్గా వాళ్ళు కండక్ట్ చేస్తారని చెప్పి అనుకున్నప్పుడు అందరూ ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ అన్నారు, లేదు కలిపి చేస్తే ఎలా ఉంటుంది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఒక పేరు వస్తుంది, టోర్నమెంట్కి ఒక మంచి స్థాయిలో తీసుకువెళ్ళే అవకాశం వస్తుంది, మనం చేద్దామని చెప్పినప్పుడు, అరే నేను విశాఖ ఇండస్ట్రీస్ నుంచి అసోసియేటెడ్ ఉన్నాను కదా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, నేను తప్పించుకుంటానని చెప్పి నేను అప్పుడు మీటింగ్లో చెప్పడంతో అందరు ఏమన్నారు, ఏం పర్వాలేదు, మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్ చేద్దాము, అడ్వర్టైజ్ చేసిన తర్వాత ఇంకెవరన్నా ముందుకొస్తే ఆ స్పాన్సర్షిప్ తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి కొందరు కోరడం జరిగింది. కానీ మేము అడ్వర్టైజ్ చేసినప్పుడు మ్యాక్సిమం 45 లక్షల రూపాయలు అప్పుడు మాకు ఈ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ వచ్చింది. కానీ నేను లేదు, ఈ టోర్నమెంట్ మంచిగా నడవాలంటే 50 లక్షలతో పాటు 25 లక్షలు డిస్ట్రిక్ట్స్లో కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధమైన విశాఖ ఇండస్ట్రీస్కి వారు ఇవ్వడం జరిగింది. చాలామంది క్రిటిసైజ్ చేశారు నాకు, ఏమని, అరే మీరు మీ నాన్నగారు పేరు పెట్టుకుంటున్నారు ఏందని చెప్పి చాలామంది చెప్పారు. కానీ అందరు కూడా ఒక విషయం గమనించాలి, స్పాన్సర్షిప్ అంటే ఏంటి, స్పాన్సర్షిప్ మీన్స్ ఎవరైతే నిధులు ఇస్తారో, ఎవరైతే పైసలు ఇస్తారో స్పాన్సర్షిప్ చేయడానికి, వారికి కొంత రైట్స్ వస్తాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఒక కల్చర్ ఉంది, ఇండియా సిమెంట్స్ వాళ్ళు మన మైనదుల్లా కప్ని స్పాన్సర్ చేసినప్పుడు కేవలం 15 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని కోరమండల్ కప్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అయితే నేను 75 లక్షలు ఇచ్చినప్పుడు మా నాన్నగారు పేరు పెట్టుమని విశాఖ ఇండస్ట్రీస్ వారు కోరడం మంచిదే అని ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా అప్పుడు నిర్ణయించారు. దాని ప్రకారంగానే ఈరోజు మనం చూస్తున్నాము డిస్ట్రిక్ట్స్లో 50 మ్యాచ్లు కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు 40 మ్యాచ్లు ఆల్రెడీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేస్తున్నారు. టుమారో ఫైనల్స్ వెంకటస్వామి తెలంగాణ T20 టోర్నమెంటు. దీంట్లో ప్రత్యేకమైన విశేషం ఏంటంటే మేము ఇది ఈ టోర్నమెంట్ని మొత్తము బీసీసీఐ రెగ్యులేషన్స్ ప్రకారంగా, యాంటీ కరప్షన్ యూనిట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇవన్నీ అమలు చేస్తూ మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 31 జిల్లాలలో మేము టీమ్ సెలెక్షన్ చేసినప్పుడు మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సెలెక్టర్స్ వెళ్ళి సెలెక్టర్స్ నిజంగా మంచి టీమ్ని సెలెక్ట్ చేసుకోవటానికి ఓపెన్ సెలెక్షన్స్ పెట్టాము. అంటే ఒక అవకాశము అందరు ప్లేయర్స్కి లభించేలాగా ఈ సెలెక్షన్స్ పెట్టడం జరిగింది. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 400 మంది 500 మంది ఈ ఓపెన్ సెలెక్షన్స్ రావడం జరిగింది. ఎట్లయితే టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయిందో, ఏదైతే మా టీమ్ ఓనర్స్ అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళు 12.5 లక్షలు ఇచ్చి టీం కొన్న తర్వాత సుమారు 20-25 లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు టీమ్ ప్లేయర్స్ పైన, వారి అకామిడేషన్ పైన, కోచెస్ పైన. అంటే అందరికీ ఈ టోర్నమెంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ ఒక భాగస్వామ్యం ఇస్తూ ఈ టోర్నమెంటు ముందుకు పోవడం జరిగింది. ఈ వెంకటస్వామి గారి మెమోరియల్ తెలంగాణ T20 టోర్నమెంట్ వలన మొత్తం తెలంగాణ డిస్ట్రిక్ట్స్లలో ఒక క్రికెట్ ఫీవర్, ఒక మంచి ఐపీఎల్ వాతావరణం ఏదైతే మేము క్రియేట్ చేశామో అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. రేపు ఒక్క ఫైనల్స్ కూడా క్లోజింగ్ సెరమనీ చాలా ఘనంగా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. చాలామంది అనుకున్నారు లైవ్ పెడితే ఈ మ్యాచెస్ నిజంగా వ్యూవర్షిప్ ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ
ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో జనరల్ పబ్లిక్లో, సిద్దిపేటలో 15,000 మంది పోయి అక్కడ మ్యాచ్ చూశారు. ఇప్పటి వరకు 1 కోటి పైన వ్యూవర్స్ ఫేస్బుక్లో యూట్యూబ్లో లైవ్గా మ్యాచ్ చూడడం జరిగింది. మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, మన ఓనర్స్ ఎవరైతే టీమ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారు ఇవన్నీ కాస్ట్ భరించడానికి. ప్రత్యేకంగా మేము టీమ్ ఓనర్స్కి మేము అభినందనలు చెప్తున్నాము, ఎందుకంటే వారి కోఆపరేషన్తో ఇంత చక్కగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మాకు ఒక ధైర్యం ఇప్పించినారు వాళ్ళు. ఇంకా రేపు ఏదైతే ఫైనల్స్ ఉందో, మన నోటెడ్ ఒలింపిక్ స్టార్ ప్లేయర్ సింధు వస్తున్నారు, ఇంకా మన అర్జున్ రెడ్డి హీరో విజయ్ గారు వారు కూడా వస్తున్నారు. ఒక స్మాల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, మంచి ప్రోగ్రామ్ పెట్టి మంచి క్రికెట్ చూపించాలని చెప్పి రేపు మా స్టేడియంలో 5:00 ఫైనల్స్ విత్ క్లోజింగ్ సెరమనీ, ఓ లేజర్ షో కూడా మేము పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము. మా టీమ్ ఓనర్స్కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం, ఎందుకంటే ఎవరికి తెలియదు ఈ టోర్నమెంట్ ఇంత మంచిగా నడుస్తుందని చెప్పి. కానీ వాళ్ళు ఒక రిస్క్ తీసుకుని ఒక ఈ టోర్నమెంట్లో మేము స్పాన్సర్షిప్ చేసి మేము ముందుకు వస్తామని చెప్పి వారు వచ్చినందుకు ప్రత్యేకంగా అందరు టీమ్ ఓనర్స్కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. దాంతోపాటు నంది టైర్స్ వాళ్ళు అన్ని మ్యాచెస్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వారు స్పాన్సర్ చేశారు. వారు కూడా నాట్ ఓన్లీ స్పాన్సరింగ్, ఎవ్రీ మ్యాచ్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ప్లేయర్స్కి ఎంకరేజ్ చేయడంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో నుంచి ఎవరైతే మంచిగా ఆడారో వారి యొక్క ఫినోప్లాస్ట్ నిజామాబాద్ కంపెనీ వాళ్ళు కూడా వారి యొక్క ఓనర్ దయాకిరణ్ పేరు మీద వారు బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్లేయర్ అని చెప్పి 1 లక్ష రూపాయల అవార్డు కూడా వారు రేపు ఇవ్వబోతున్నారు.